ఈరోజు మన వీడియో చలనచిత్ర పరిశ్రమలోనే లెజెండరీ యాక్టర్గా ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారు జీవించి ఉన్న రోజులలో చెన్నైలోని హబీబుల్లా రోడ్లో నివసించినటువంటి వారి స్వగృహాన్ని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆనాటి తరం నటులైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీ ఎస్వి రంగారావు గారు మరియు శ్రీమతి సావిత్రి గారు, వీరందరూ కూడా నటన నటించటానికే పుట్టినటువంటి కారణజన్ములు అని అప్పటి తరం వారు నమ్మేవాళ్ళు. అంతేకాదు, ఇప్పటి తరం వారు కూడా వారి సినిమాలను చూసి ఎంతో స్ఫూర్తి పొందటమే కాదు, నటనని నటనలోని మెళుకువల్ని నేర్చుకోవటానికి వారు నటించినటువంటి చిత్రాలని ఒక పాఠ్య పుస్తకాలుగాను ఒక గ్రంథాలయాలుగాను భావించి ఇప్పటికీ వారి చిత్రాలను చూసి మైమర్చిపోతూ ఉంటారు అనంటే అతిశయోక్తి ఏం కాదు. అలాంటి కారణజన్ములైనటువంటి శ్రీ ఎస్వి రంగారావు గారు నివసించినటువంటి ఈ ఇల్లుని చూసి అప్పటి తరం వారు మరియు వారి సినిమాలు చూసి పెరిగినటువంటి ఎంతోమంది అప్పటి తరం వారు మరియు ఇప్పటి వారు ఎంతో కుతూహలంగా వారు జీవించి ఉన్న రోజులలో ఎక్కడ ఎలా ఉండేవారు అనేటటువంటి కుతూహలంతో ఉంటారు కదా. సో అలాంటి వారందరూ కూడా ఈ మహానటులు నివసించినటువంటి ఇంటిని కనీసం వీడియో అయినా చూసి ఆనందపడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. సో ఇదే వారు ఉన్నటువంటి ఇల్లు. వారు ఈ ఇంట్లోనే దాదాపుగా 35 సంవత్సరాలకు పైగా జీవించటం జరిగింది. సో ఇదంతా కూడా చూడండి, ఇంకా ఇప్పటికి కూడా ఆయన పేరు బోర్డు మీద అలా రాయబడి ఉంది. అది చూసినప్పుడు మనకే ఒక పులకరింత లాంటిది అనిపిస్తుంది. ఎందువల్లంటే మనం ఇప్పటికీ కూడా మాయాబజారు, నర్తనశాల అవన్నీ చూసి ఎంతోమంది ఇప్పటికీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఆ సినిమాలను చూసి. వాటిలోని ఆయన నటనని గుర్తు తెచ్చుకుని ఆ గంభీరమైనటువంటి రూపాన్ని ఆయన్ని తలుచుకుని ఇది ఆయన నివసించిన ఇల్లు అని తలుచుకున్నప్పుడు చాలా ఆనందంగాను మరింత ఉద్వేగంగాను కూడా అనిపించింది. ఎస్వి రంగారావుగా సుప్రసిద్ధుడైనటువంటి సామర్ల వెంకట రంగారావు 3 జూలై 1918 1918 కృష్ణా జిల్లా నూజువీడి గ్రామంలో జన్మించారు. రంగారావు గారు కొద్ది రోజులు మెడ్రాస్లోను, ఆ తర్వాత ఏలూరు విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి వారు నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేయటం జరిగింది. 1946 వచ్చినటువంటి వరుధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవటంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దానితో కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావటంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించటం జరిగింది. రావణుడు, హిరణ్యకశిపుడు, కటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైనటువంటి ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన నటించిన చిత్రాల్లోనే ప్రసిద్ధి చెందినవి. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఎస్వి రంగారావు గారు దర్శకత్వం వహించినటువంటి మొదటి చిత్రం చదరంగం.
ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగాను నంది అవార్డును గెలుచుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974లో 56 వయసులో గుండెపోటుతో మరణించటం జరిగింది. నటుడిగా ఆయన చివరి చిత్రం 1975లో రిలీజ్ అయినటువంటి యశోదాకృష్ణ. అంతేకాదు నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. 2013లో భారత సినీ పరిశ్రమ 100 సందర్భంగా విడుదలైనటువంటి తపాలా బిళ్ళలలో ఒకటి ఎస్వి రంగారావు పేరు మీద విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రంలో ఉన్నది శ్రీ నటసార్వభౌమ విశ్వవిఖ్యాత శ్రీ ఎన్టీ రామారావు గారు మరియు అప్పటి సారథి స్టూడియోస్ అధినేత శ్రీ రాజా యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ బహదూర్ గారు మరియు శ్రీ ఎస్వి రంగారావు గారు. శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారు స్వయాన మా సన్నిన్లాకి తాతగారు. మన లెజెండరీ యాక్టర్ ఎస్వి రంగారావు గారు ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఆయన నివసించినటువంటి ఇల్లు. ఈ ఇల్లు హబీబుల్లా రోడ్లో ఉంది. సో ఇది వారి పిల్లల కింద ఉండి సగభాగం వేరే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది ఎవరికో ఇచ్చేస్తున్నారంట. ఇక్కడ దాని గురించి సరైన వివరం చెప్పడానికి ఎవరు లేరు. సో దాని మూలంగా ఒట్టి ఇంటిని మాత్రం చూపించడం జరిగింది. సో ఇది సావిత్రి అమ్మ ఇంటికి ఎదురుగుండానే ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారు బతికి ఉన్న కాలంలో నివసించిన ఇల్లు ఇది. సో వారి జ్ఞాపకార్థం ఈ ఇంటిని చూపించి మీ అందరికీ సంతోషం కలిగజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మహానటుడు నివసించినటువంటి ఇల్లే ఇది. ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని, ఇంట్లో సగభాగాన్ని కమర్షియల్గా ఇవ్వటం జరిగింది అని చెప్పారు. ఈ మిగిలిన సగభాగం మాత్రం రంగారావు గారి పేరు మీదనే వారి వారసుల కిందే ఉన్నట్లుగా తెలిసింది. అందువల్లనే ఆ బోర్డు కూడా ఇంకా అలాగే ఉంది. సో వారి తీపి జ్ఞాపకంగా ఈ ఇంటిని ఒకసారి చూసి పులకించి అందరూ ఆనందపడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. సో అప్పటి ఆయన వైభవానికి గుర్తుగా మిగిలినటువంటి ఆయన నివసించిన 35 పైగా నివసించినటువంటి ఈ ఇంటిని చూసి అందరూ ఎంజాయ్ చేయండి. రంగారావు గారు నటించినటువంటి బంగారు పాప అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా కూడా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసినటువంటి చార్లీ చాప్లిన్ ఇలియట్ బ్రతికి ఉంటే సంతోషించేవాడని అన్నారట. ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకి ఆధారం. అందువల్లనే ఆయన ఈ మాటను అన్నారట. అంతేకాదు ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారు, రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనూ జన్మించి ఉంటే ప్రపంచంలోని 5 ఉత్తమ నటుల్లో ఒకడై ఉండేవారు. ఇది ఈ వీడియో. వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, బాయ్.